సెప్టెంబర్ 17న రేవంత్ పై వ్యూహానికి సీనియర్లు చెక్ పెట్టినట్లు కనిపిస్తుంది। రాష్ట్ర జెండా ఆవిష్కరణపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది। పార్టీ జెండా ఉండగా ఇంకో జెండా ఎందుకంటూ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారు సీనియర్లు। రేపు గాంధీ భవన్ లో ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహానికి అనుమతిని నిరాకరించింది గాంధీ భవన్ ట్రస్ట్। ఒక విగ్రహం పెడితే ఇతర విగ్రహాలు పెట్టాలని డిమాండ్ వస్తుంది। తెలంగాణ తల్లి విగ్రహానికి అనుమతిని నిరాకరించినట్లుగా సమాచారం। సెప్టెంబర్ 17న రేవంత్ పై వ్యూహానికి సీనియర్లు చెక్ పెట్టినట్లు తెలుస్తుంది। రాష్ట్ర జెండా ఆవిష్కరణపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది। పార్టీ జెండా ఉండగా ఇంకో జెండా ఎందుకంటూ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు సీనియర్లు। రేపు గాంధీ భవన్ లో ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహానికి అనుమతిని నిరాకరించింది గాంధీ భవన్ ట్రస్ట్। ఒక విగ్రహం పెడితే ఇతర విగ్రహాలు పెట్టాలని డిమాండ్ వస్తుందని తెలంగాణ తల్లి విగ్రహానికి అనుమతిని నిరాకరించినట్లుగా సమాచారం। రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్లో అందిస్తారు। నాగేంద్ర, చెప్పండి। థ్యాంక్ యూ గాయత్రి। తెలంగాణ కాంగ్రెస్లో సెప్టెంబర్ 17 చిచ్చిపెట్టిందనే చెప్పాలి। ముఖ్యంగా 17వ తేదీన స్వతంత్ర ఉద్యమం సమయం టైంలో ఉత్సవాలు చేసిన విధంగానే రేపు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటువంటి ఆలోచనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది। తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు రేపు రాష్ట్ర జెండాను కూడా ఆవిష్కరించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ సమావేశాల్లో ప్రస్తావించడం జరిగింది। ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర జెండాతో పాటు మరొకవైపు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా రెడీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్లో ప్రతిష్ఠించే విధంగా జానారెడ్డి నివాసంలో నాయకుల సమావేశం అవడం జరిగింది। ఆ సమావేశంలో నాయకులందరినీ కూడా రేవంత్ రెడ్డి ఒప్పించే ప్రయత్నం చేశారు। కానీ ఆ ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది। మరొకవైపు గత అర్ధరాత్రి నిన్న జరిగినటువంటి డిన్నర్ మీటింగ్లో మహేశ్వర్ రెడ్డి నివాసంలో డిన్నర్ మీటింగ్ జరిగింది। ఈ సమావేశానికి సైతం రాష్ట్ర ముఖ్య నాయకులతో పాటు రేవంత్ రెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి। ఈ సమావేశంలో కూడా ముఖ్యంగా భారత జోడో యాత్రతో పాటు సెప్టెంబర్ 17కి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది। ఈ చర్చలో ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తుంది। ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఉండగా రాష్ట్ర జెండా అవసరమా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు కొంత రేవంత్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది। మరొకవైపు తెలంగాణ తల్లి విగ్రహానికి వచ్చేటప్పటికి ఇప్పటికే గాంధీ భవన్ ట్రస్ట్కి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కొంత ఎవరైతే పర్మిషన్ ఇవ్వకపోవడం జరిగింది। ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్లో ప్రతిష్ఠిస్తే మరికొన్ని విగ్రహాలు కూడా ప్రతిష్ఠించమని చెప్పి కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో దాన్ని ప్రతిష్ఠించే అవకాశం లేకుండా ఇప్పటికే విగ్రహాన్ని ప్రతిష్ఠించే విషయంలో గాంధీ భవన్ ట్రస్ట్ కొంత దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది। మరొకవైపు సెప్టెంబర్ 17కి సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి। ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో అప్పటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కానీ మరొకవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి శాఖల అయ్యలమ్మ కానీ మరికొంతమంది నేతల్ని తీసుకొచ్చి ముఖ్యంగా సంబంధ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లిని సిద్ధం చేయాలనేటటువంటి ఆలోచనలో ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది। కానీ सीनियर नेतलु व्यतिरेकिंचडंतो ई निर्णयान्नि कोंत वेनक्कि तीसुकुंटुन्नट्लु तेलुस्तुंदि। मुख्यंगा इप्पटिके जातीय जेंडा मुख्यंगा राष्ट्र जेंडा विषयंलो इप्पटिके अन्नि एर्पाट्लु सिद्धमैनप्पटिकी सीनियर्लु व्यतिरेकिंचिन नेपथ्यंलो तेलंगाण तल्लिनि गांधी भवनलो प्रतिष्ठिंचडंतो पाटु राष्ट्र जेंडानि कूडा आविष्करिंचडंलो कूडा आ निर्णयान्नि वेनक्कि तीसुकोवडंतो पाटु रेपु मुख्य नायकुलु गांधी भवनलो ओन्ली जातीय जेंडानि मात्रमे आविष्करिंचे कार्यक्रमं उंटुंदंटू कूडा कोंत वार्तलु विनिपिस्तुन्नटुवंटि परिस्थिति अयिते कनबడుతుంది। Right, thank you. Yamini.